విఎంఆర్ లాజిక్స్ యాప్ చేయుతతో ఈ కొత్త సంవత్సరాల్లో నూతన ఆకాంక్షలతో మీ బంగారు భవిత కోసం జాబ్ కొట్టి తీరాలనే రిజల్యూషన్ తీసుకుని అన్ని సబ్జెక్ట్స్ పై మరింత పట్టు సాధించండి విఎంఆర్ లాజిక్స్ లో నూతన సంవత్సరం సందర్భంగా ముడి పెన్నడు లేని పేలెస్ మోర్ వాలిడిటీ ఆఫర్ లో అన్ని ఆన్లైన్ కోర్సులపై తక్కువ డబ్బులు చెల్లించండి మరింత ఎక్కువ వ్యాలిడిటీని సొంతం చేసుకోండి ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై నుండి జనవరి మూడు వరకు మాత్రమే విఎంఆర్ లాజిక్స్ యాప్ అందరికీ ఉద్యోగం అందరికీ ఆనందం రండి కలిసి చేసుకుందాం నూతన సంవత్సరం వేడుకలు మరిన్ని వివరాలకై సంప్రదించండి ట్రిపుల్ ఎయిట్ వన్ ట్రిపుల్ ఎయిట్ త్రీ డబల్ సిక్స్ లేదా ట్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో జిల్లాల వారీగా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు ఇప్పటికే భర్తీ కాకుండా మిగిలిపోయినటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తూ ఉన్నారు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కొద్ది రోజుల క్రితమే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే కొన్ని జిల్లాల్లో భర్తీ కాకుండా కొన్ని పోస్టులు అయితే మిగిలిపోవడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి మళ్ళీ సెకండ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల నిన్న మీకు ఒక వీడియోలో చెప్పడం జరిగింది కర్నూలు జిల్లాలో సెకండ్ నోటిఫికేషన్ అనేది విడుదల చేసినట్లుగా ఈరోజు చూసుకుంటే మరో జిల్లా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది దీంతో పాటుగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల్లో కూడా ఉద్యోగాల భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయి గుంటూరు నెల్లూరు జిల్లాల్లో రిలీజ్ చేసినటువంటి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల్లో ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది మరి ఈ రోజు కూడా ఒక కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల కాడ జరిగింది నెల్లూరు జిల్లాలో కూడా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి చర్యలు అయితే జరుగుతున్నాయి ఎలా అంటే ఇప్పటికే ఉద్యోగాల భర్తీకి నియామక పత్రాలు అనేవి అందించడం అయితే జరిగింది అయితే కొంతమంది నియామక పత్రాలు అనేవి తీసుకోలేదు కాబట్టి ఇంకా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు వచ్చి నియామక పత్రాలు తీసుకోవాల్సిందిగా ఒక ప్రకటన అనేది వెబ్సైట్లో పెట్టారు కావాలంటే నెల్లూరు జిల్లా వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరైతే చెక్ చేసుకోవచ్చు సో ఆ యొక్క డేట్ అనేది ఏదైతే ఇచ్చారో అంటే రేపటి వరకు కూడా చివరి ఇచ్చారు రేపటిలోపు ఎవరైనా వచ్చి తీసుకోకపోతే కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది మరి లేటెస్ట్ గా వచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను డిస్క్రిప్షన్లో మీకు నేను ఒక లింక్ అయితే ఇస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ జిల్లా వెబ్సైట్ను ఓపెన్ చేసుకొని లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేవి చెక్ చేసుకోండి అంతేకాకుండా మీరు గతంలో ఏవైనా ఉద్యోగాలకి అప్లై చేసుకుని ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి మెరిట్ లిస్టుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు మీకు నేను ఎప్పటికప్పుడు చెప్పేది ఒకటే ప్రతి ప్రతిరోజు మీరు కనీసం ఒకసారి మీ జిల్లా వెబ్సైట్ని ఓపెన్ చేయండి ప్రతిరోజు మీ జిల్లా పేపర్ని అయితే చదవండి ఖచ్చితంగా ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు మెరిట్ లిస్టులు సెలక్షన్ లిస్టులకు సంబంధించినటువంటి సమాచారం అనేది మీకు తెలిసిపోతుంది మరి ఈరోజు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేసినటువంటి రెండవ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కానీ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ శ్రీకాకుళం జిల్లా నుంచి ఉద్యోగ ప్రకటన అయితే ఇచ్చారు శ్రీయుత కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ శ్రీకాకుళం వారి యొక్క ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టులకు గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఈ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిని రద్దు చేస్తూ మరలా కొత్తగా ఉద్యోగం ఉద్యోగ ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది శ్రీకాకుళం జిల్లా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో జిల్లా సెలెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భర్తీ చేయడానికి అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి ప్రస్తుతం వీళ్ళు దరఖాస్తులు అయితే కోరుతున్నారు మరి ఈ ఉద్యోగాలకి అర్హులైనటువంటి అభ్యర్థులు ఈ రోజే నోటిఫికేషన్ అనేది విడుదలైంది కనుక ఈ రోజు నుంచి జనవరి ఐదవ తేదీలోపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి యొక్క కార్యాలయంలో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ అనే ఉద్యోగాలు అయితే ఆరున్నాయి ఇక్కడ మనం చూసుకుంటే ఓసీ బీసీసీ అదేవిధంగా ఎస్సీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీల్లో ఈ పోస్టులు అయితే ఉన్నాయి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రుల నందు మూడు సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం కూడా అడగడం అయితే జరిగింది మీకు కానీ ఎలిజిబిలిటీ ఉంటే డిఎంహెచ్ఓ ఆఫీస్లో అప్లికేషన్ అయితే పెట్టండి డిస్ట్రిక్ట్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం అయితే జరిగింది ఇక తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల్లో ఉద్యోగాల భర్తీకి వచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం ఈ నోటిఫికేషన్ కూడా మనకి శ్రీకాకుళం జిల్లాలోనే విడుదల చేయడం జరిగింది ఈ జిల్లాలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు అంటే నూట రెండు వాహనాల డ్రైవర్లుగా పనిచేసేందుకు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నట్లుగా జిల్లాలో నూట ఎనిమిది నూట నాలుగు సర్వీసెస్ మేనేజర్ నజీర్బాబు బుధవారం ఒక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి ముప్పై ఐదేళ్ల లోపు వయసు ఉండాలి లైట్ మోటార్ వెహికల్ బ్యాజ్ లేదా ట్రాన్స్పోర్ట్ హెవీ లైసెన్స్ ఉన్నవారు అర్హులని చెప్పారు ఎంపికైన వారికి నెలకు పదివేల రూపాయలు జీతం అనేది ఇస్తారని ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోపు డిఎంహెచ్ఓ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరడం అయితే జరిగింది సో ఈ విధంగా మనకి లేటెస్ట్ గా వచ్చినటువంటి రెండు నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఇదే జిల్లాలో ఎల్జిఎస్ పోస్టులకి వచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనే మీకు నేను స్టార్టింగ్ లోనే చెప్పడం అయితే జరిగింది అన్ని జిల్లాల వెబ్సైట్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్